పార్టీస్కి వెళ్ళడం ఎవరికి ఇష్టం ఎక్కువ? గొడవ అయితే సారీ చెప్పేది ఫస్ట్ ఎవరు? ఫోన్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు? ఫోన్ తెలియని వాళ్ళు వేసే ప్రతి నిందనే లైట్గా తీసుకుంటారా బరువుగా తీసుకుంటారా? పాయింట్ బ్లాక్లో గన్ పెట్టినప్పుడు మాయ మేము గుర్తుకొచ్చాము. లేదు వాళ్ళు ఏదైనా గబాలను కాల్చి ఏదన్నా ఇచ్చేస్తే మేము అయిపోవాలనుకున్నారు. మనకు తెలియకుండానే ప్రాణం పోద్దలని అనుకున్న సందర్భాల్లో ఏమైందంటే నాకు కొంచెం మా పిల్లలు గుర్తుకొచ్చారు. నేను చేసే ప్రార్థన గొప్పదని నమ్ముతారా? లేకపోతే నా అదృష్టం గొప్పదని నమ్ముతారా? లేకపోతే మీ శక్తి సామర్థ్యాలు గొప్ప అని నమ్ముతారా? ఇది మంచి క్వశ్చన్ ఇది. హాయ్, హలో, నమస్తే, నేను మీ సాధ్య. సో ఈ ప్రోగ్రామ్కి మా సెలబ్రిటీ కపుల్ ఎవరో తెలుసా? వైసీపీ ఎంపీ నందిగామ్ సురేష్ గారి ఫ్యామిలీ. వెల్కమ్ చెప్దామా? నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. సో మేడం, మీకు ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తెలుసు కదా, మీరు సార్ని క్వశ్చన్స్ అడగాలి. సో మీరు రెడీయా? సార్ స్టార్ట్ చేయండి. ఓకే మేడం, మీరు ఏదైనా అడగచ్చు. నాకు గుర్తులేమేమో. ఎంపీ గారిని ఎంపీ గారి లాగా ఇంటర్వ్యూ చేయాలా, హస్బెండ్ లాగా ఇంటర్వ్యూ చేయాలా, అర్థం కావట్లేదు. హస్బెండ్ లాగా ఇంటర్వ్యూ చేయాలి. అందరం మిమ్మల్ని 02 హీరో అంటున్నారు మాయ. మిమ్మల్ని హీరోని చేసింది నేననాలా, ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పాలా, అడగాలా? నైస్ క్వశ్చన్. నన్ను 0 నుంచి హీరోని చేసింది ఖచ్చితంగా దేవుడి. తర్వాత నా కుటుంబ సభ్యులు, జగనన్న కుటుంబ సభ్యులు ఉన్నారు. అంటే మెయిన్ దేవుడేనండి. దేవుడి తర్వాత నెక్స్ట్ పాత్ర వైఫా? ఈ అవకాశం కల్పించింది దేవుడి రూపంలో జగనన్న. ఆ తర్వాత వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్. అంటే వీళ్ళు సపోర్ట్ ఇవ్వకపోయినా మనం ఏం చేయలేం కదా. సపోర్ట్ ఇవ్వలేకపోతే మనం ఎక్కడా కూడా ఎదుర్కెళ్ళలేం కదా. అయితే మనం హీరో అయ్యే దిశగా అడుగులు మాత్రం ఖచ్చితంగా వేసిన అడుగులు మా ఫ్యామిలీలో నా కుటుంబ సభ్యులు, ప్రధానంగా నా అన్న, మా వైఫ్. అంటే మీకు మనసు నిండా మీ జగనన్ననా, వైఫ్ కదా? చిన్న మాట అండి. ఇప్పుడు కొన్ని 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 విషయాల్లో కొంతమందికి ప్రయారిటీ ఉంటుంది. అన్నీ తనయ్య అవ్వకూడదు, అన్నీ జగనన్న అవ్వరు. అంటే సగం సగం అంటే 100%లో వైఫ్ పాత్ర ఎంత? 100% అని కాదండి, ఎవరి డ్యూటీ వాళ్ళది. తన డ్యూటీలో 100 to 200% చేసిందని చెప్పాలి. తను ప్రమేయం ఉంది. ఎందుకంటే దేనికి నేను వెళ్తానన్నా వెనకడుగు వేయమని కానీ ఆలోచించమని కానీ నేను ఏదన్నా ఆలోచించిన ఏం ఆలోచించొద్దు మావయ్య, మీరు ఎదరికి వెళ్ళడమే అని మాట్లాడండి. అంటే వరుసకి మావయ్య అవుతారా? మాకు మ్యాన్ వాళ్ళు. ఇది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అట్లా రెండూ జరిగింది. రెండు జరిగినాయి. అంటే ఒక స్టోరీ ఉంటుంది కదా. ఏముండదమ్మా, ఫస్ట్ మా ఇంటికి వచ్చింది అమ్మాయి. వాళ్ళ అమ్మగారికి ఏదో ఫోన్ చేసుకోవాలని వస్తే నేను కోపడ్డాను. ఫోన్ లేదేం లేదు, వెళ్ళు, అసలు మా బిల్లు ఎక్కువ వచ్చిందన్న. చివరికి మొత్తం బిల్లు అమ్మాయి అయింది. ఇక్కడ కొన్నిసార్లు జరిగిన అవమానాలను బట్టి నేను చాలాసార్లు ఎంపీ గారిని అడిగాను, ఇక్కడ ఉండకూడదు అనిపిస్తుంది నా మనసుకు బాగా అని. ఆయన ఎప్పుడు ఆ ఊరిని వదిలేయాలని ఇష్టపడలేదు. అది నాకు ఇప్పటికీ మీ ద్వారా నాకు అవకాశం వచ్చింది ఎంపీ గారు ఆన్సర్ చేయాలి ఈ ఊరి మీద అంత ప్రేమ ఏంటి అనేది. అఫ్ కోర్స్ ఆన్సర్ చేయాలి. అంటే మన పుట్టూరు అమ్మాయిది, మన పుట్టినూరు. చిన్నప్పుడు ఎక్కడ ఆడుకున్నాం? కట్లమ్మారు అంటారు కదా, కట్లమ్మేం ఇక్కడ. ఏ ఊర్లోనే పూలు కూడా చల్లే పరిస్థితి వచ్చింది. ఉన్న ఊరు కన్న తల్లిదండ్రులు మర్చిపోయినాడు, ఎప్పుడో బాగుపడ్డా. ఎంపీగా పదవి వచ్చిన తర్వాత మేము ఎక్కువ ఎంజాయ్ చేసామా, ఎంపీ గారు చుట్టూ ఉన్న ప్రజలు ఎక్కువ ఎంజాయ్ చేశారా, లేకపోతే పదవిని ఎవరు ఎంజాయ్ చేశారా అనేది ఇంపార్టెంట్ పాయింట్. పదవి ఎంజాయ్ చేయటం కాదమ్మా బాధ్యత, అది ఎంజాయ్ చేయటం కాదు. అసలు ఎంజాయ్ అనే పదవి అందులో లేదు. అసలు మీకు ఎప్పుడైనా ప్రాంక్ కాల్స్ వచ్చాయా? ప్రాంక్ కాల్స్ చేస్తారమ్మా. అంటే మీకు వియర్డ్గా అనిపించే కాల్?
వియర్డ్గా అంటే లైక్ ఏంటి కాల్ ఎంత చెత్తగా ఉంది ఇలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేస్తారా అలా అనిపించింది కాల్. నా దగ్గర ఒక నెంబర్ ఉందమ్మా సత్తెనపల్లి ఆ పిల్లాడు తెక్కల అబ్బాయి. నా అబ్బాయి మాట రాదు, వారంలో రెండు మూడు సార్లు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మాట్లాడతాడు, మాట్లాడేది మనకు అర్థం కాదు, మాట్లాడతాడు ఆ అబ్బాయినే ఇసుకో నేను. ఎక్కువ తాగి ఫోన్ చేస్తే నచ్చరాదు, తాగి మాట్లాడారంటే కొంచెం డ్రింక్ చేసి మాట్లాడతారు చాలామంది రాత్రులు 12 గంటలకు 2 గంటలకు ఎట్లా అట్లా ఊరికి నేను పలకరిద్దామని చేసామంటారు. పగలేం చేస్తున్నారంటే మనోడు ఆ టైంలో బిజీగా ఉన్నాడు అనమాట. అప్పుడు నేను గుర్తుకొచ్చాను, అప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద కోపడతాను, పదే పదే ఇసుకిచ్చే పరిస్థితి ఉండేది వాళ్లే కాబట్టి వాళ్ళకి మించి ఇంకెవరు ఉండరు. దాదాపు ఎవరైనా సమస్య ఉంటే ఫోన్ చేస్తారు. మనం 200 కోట్లు సంపాదించుకున్నామా మాయ? నీకు తెలుసు కదా మళ్ళీ నన్ను అడగదేం బాగుండదు. చెప్పారు కోటి అంటే తెలియదమ్మా మాకు, అందుకని నేను సార్ని అడుగుతున్నాను, అందరికి తెలిసిద్దని. బయట వాయిస్లు అట్లా ఉంటాయి ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఏంటంటే అత్యంత సన్నిహితంగా జగన్ గారి దగ్గర ఉంటున్నాం, కొంచెం హెవీగా మంచి కారులో తిరుగుతున్నాం అనే ఫీలింగ్లో వాళ్ళందరూ ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ వస్తాయి. తెలియని వాళ్ళు వేసే ప్రతి నిందని లైట్గా తీసుకుంటారా బరువుగా తీసుకుంటారా? నాకు బరువుగానే ఉంటుందమ్మా, ఎందుకంటే నింద అనేది అంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసు. అసలు నాకు సంబంధం లేనివి నింద ఎంత భయంకరంగా ఉంటుందనేది నాకు తెలుసు. కాబట్టి నా సంబంధం లేని విషయాలు నన్ను పెట్టాలి, ఇరికెచ్చాలని ఏదో రకంగా కామెంట్ చేయాలని అప్పటి నుండి చిన్న ఏమో తెలియదు, చిన్నప్పటి నుండి ఏదో ఒకటి రీజన్ లేకుండా ఎవడో ఒకటి ఏదో ఒకటి మా అమ్మగారికి మా నాన్నగారు చెప్తే మా అమ్మ వచ్చి కర్ర తీసుకొని ఇంకా దుగ్గు రాగేసేసాను. మేడం గట్టి క్వశ్చన్ అయ్యింది మేడం, అంటే సార్ దగ్గర ఆన్సర్ ఉండకూడదు అలాంటి క్వశ్చన్ అయ్యండి. నాకు అన్నీ తెలుసురా, క్వశ్చన్ పేపరా ఆన్సర్ పేపర్ నేనే అన్ని. అంటే సార్ దగ్గర నుంచి ఏమి తీసుకోలేం, అంటే ఆయన పడ్డ కష్టాలు అవ్వచ్చు, ఆయన ఇప్పటికీ పడుతున్న బాధలు అవ్వచ్చు, ఏదైనా ఈరోజు నాకు మీరు నన్ను క్వశ్చన్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. కానీ నేను ఎప్పుడు ఇంట్లో కూడా ఎక్కడ ఏ విషయంలో నేను క్వశ్చన్ చేశాను నాకు తెలీదు. క్వశ్చన్ చేయటం పలానా ఎస్ఆర్నో ఇంకంతే, పలానా విషయం మీద నేను బయటకు వెళ్ళొస్తాను సరే వెళ్ళరాను. ఈరోజుకి కూడా ఆర్గ్యూ చేసి కానీ లేకపోతే ఆయన్ని కోప్పడితే తిరిగి అందరు భార్యలాగా నేను ద్వేషించి కూడా నాకు తెలీదు. నేను క్వశ్చన్ అంటే క్వశ్చన్ చేస్తా, అంటే ఎలా క్వశ్చన్ చేస్తాను, నా గోల్డ్ పెట్టేసి పేదలకు ఇచ్చేస్తారు, ఇంట్లో ఎక్కువ డబ్బులుండి అదేదన్నా ఇంట్లోకి వినియోగించుకోవాలనే టయానికి ఆ డబ్బులు తీసుకెళ్ళి జాలిపడి గూగుల్ పే ఒకసారి సార్ది చెక్ చేస్తే నా గూగుల్ పేకి మహా అయితే 5,000 10,000 వస్తాయి. ఒక సంవత్సరం మొత్తంలో చూసుకున్న 1,00,000 రూపాయలు బ్యాలెన్స్ ఇందులోకి రాదు. అంటే అంత ఉండదు. అందరు ఈ ముక్కు మొహం తెలియని వాళ్ళే, మాకు మాకు సంబంధం లేని వ్యక్తులకే ఎక్కువసారు తనకున్న శాలరీ ఎంతో తెలీదు, 3 లక్షలు చిల్లర అంటారు, అది మొత్తం మా దగ్గర ఉన్న 15 మంది పిల్లలకి నెలకొచ్చి 10,000 చెప్పనిస్తాం, అట్లా వెళ్ళిపోద్ది. ఆయిల్కి కానీ అన్నీ స్టిల్ ఇప్పుడు కూడా అప్పులే అడుగుతాను నేను ఆటి వరకే. అంటే ఈ అప్పులన్నీ ఎప్పుడు తెచ్చుకోవాలబ్బా, ఎప్పటికి మన పరిస్థితి ఎప్పుడు బాగుండిద్ది, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం, ఇదే ఇంట్లో ఉన్నాం, అలాంటివి అడుగుతాను. కానీ నేనేమంటానంటే ఇన్నిచ్చినోడు ఇల్లు ఇవ్వడా. మీకు సార్ పైన ఎప్పుడు కోపం వచ్చింది? అంటే లైఫ్లో అట్లీస్ట్ ఒకసారి వచ్చి ఉంటుంది కదా. ఒకసారి అది రోజు వచ్చింది ఇబ్బంది అని ఏముండదు. మేము చిన్న కోపం అంటే కొన్ని రోజులు మాట్లాడుకునే ఉండదు, అలా ఒక్కరోజు కూడా లేదురా. ఎప్పుడు కోప్పడి ఒకరోజు కాదు ఒక గంట కూడా ఆయన అరుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఖండిస్తూనే ఉంటారు, మాట చెప్తూనే ఉంటారు, పని చెప్తూనే ఉంటారు. నాకు కూడా అలిగి మా టైం ఉండదు, అలిగి పలుక్కోకుండా ఉండే టైం కూడా ఉండదు. అది పెళ్ళైన కొత్తలు ఏమన్నా పిల్లలు పుట్టక ముందు ఏమన్నా చిన్నపిల్లలప్పుడు ఏమన్నా జరిగిందేమో కానీ ఈ రోజుకి ఒక్కరోజు కూడా మెదరం పలుకోకుండాలి. అసలు గొడవ పడరా మీరు? పొద్దు గూగులు పెడతారు ఎంపీ గారు, పొద్దు గూగులు అరుస్తూనే ఉంటారు ఏదో ఒక కారణంతో. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నా అవన్నీ నా మీదే పడతాయి, అరుస్తూనే ఉంటారు. కానీ నేను ఎప్పుడు ఇంక నేనే దగ్గరికి వెళ్ళిపోతాను వెంటనే, అలా కాదబ్బా అలా అరవకు అలా అరవకు ఏంటి టెన్షన్. కొంచెం కోపం వచ్చి ఉంటుంది కదా, వస్తుంది ఎందుకు రాదురా, వస్తుంది అలాంటి సిచ్యువేషన్. ఏమన్నా నేను
ఏడుస్తాను ఇంకంతే. ఏడిస్తే సురేస్తారా ఎందుకు ఏడుస్తున్నా అని చెప్తారా? వెంటనే తను ఏడిస్తే ఎప్పుడన్నా సరే మళ్ళీ మామూలు జనరల్గా మాట్లాడి జనరల్గా పలికేవారు గుమ్మం దాటారు, ఇల్లు దాటి వెళ్ళరు బయటికి. ఓకే, ఆ రోజంతా ఇంట్లో ఉంటారు. అది ఎంత లోపనైనా ఆగిపోద్ది. మేడం ఇంకో గట్టిగా క్వశ్చన్, పాయింట్ బ్లాక్లో గన్ పెట్టినప్పుడు మాయ మేము గుర్తుకొచ్చామా? అయినా మొండితనంగా ఒప్పేసుకొని ఏదో తప్పునైనా నేపాన్ని మీదేసుకొని ఒక 4 నెలలు జైలు చేసైనా రాపోయారా? లేదు వాళ్ళు ఏదైనా గబాలను కాల్చి ఏదన్నా ఇచ్చేస్తే మేము అయిపోవాలనుకున్నారు. ఏదన్నా నాకు జరిగితే పిల్లలు కానీ వీళ్ళంతా ఇబ్బంది పడతారేమో. పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతారు, ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ అవసరాలు తీరుస్తారు, వాళ్ళ ఆకలి ఎవరు తీరుస్తారు, అట్లా ఆలోచించా రకరకాల. అది ఎప్పుడు ఆలోచించానంటే వాళ్ళు మనల్ని రకరకాల బాధలు పెట్టినప్పుడు మనం చనిపోవాలి చావాలి అని చేయడంలో ఇంటికి అసలు వెళ్తే ఇంటికి వెళ్ళి మనకి జనాల ముఖం చూస్తా అంటే నాకు మనోళ్ళు అమ్మాయి ఫోన్ చేసి మన ఊర్లో అందరూ చాలామంది మనం తప్పు చేసామని చెప్పుకుంటున్నారని చెప్పింది నాకు. అంతే కదా. అంటే మీకు ఆ క్షణంలో భయమేమిలేదా? భయం భయమే లేదమ్మా, భయమే లేదు. భయం అనేది అసలు నాకు చచ్చిపోతాం గన్ను ఇక్కడ ఉంది నాకు అవన్నీ ఆ టైంకి ఏం కనిపించలేదు కానమ్మా, ఆ టైంకి ఏం అనిపించలేదు కానీ అనిపించలేదు. ఒక్కసారిగా ఉద్రేకానికి లోనయ్యి అట్లా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి కారిపోతా ఉన్నాయి. మీ కళ్ళ ముందు ఫ్లాష్ లైట్ రాలేదా? అంటే మీ పిల్లలు మీ వైఫ్ అంతా చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను అంటుంది అదే, ఇప్పుడు ఆ సందర్భంలో మనం అక్కడ నుంచి ఆ సెకండ్ ఫ్లోర్ మీద నుంచి దూకేస్తే ఒక దిమ్మ ఒకటి ఉంది అక్కడ, దాని మీద నుంచి దూకేస్తే అయిపోద్ది, ఇంకా మనకు తెలియకుండానే ప్రాణం పోద్దులే అని అనుకున్న సందర్భాల్లో ఏమైందంటే నాకు కొంచెం మా పిల్లలు గుర్తుకొచ్చారు. పిల్లలు? ఓకే. పిల్లలు గుర్తుకొచ్చారు. పిల్లలు గుర్తుకొచ్చి మనం కనుక ఏదైనా చేసుకుంటే సరే, ఏదైనా చేసుకుంటే మరి పిల్లల పరిస్థితి ఏంటి, వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు, వీళ్ళ ఆకలి, వీళ్ళ సమ అంటే వీళ్ళు ఎవరన్నా ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు ఏదో ఒకటి కొను పెట్టమని ఎవరిని అడుగుతారు? తల్లి ఎంతవరకు ఫోర్స్ చేసింది, సపోర్ట్ చేసింది సార్, చేయలేదు కదా అని చెప్పి ఆలోచించి పాపము అక్కడ బుజ్జి అని ఒక అతను ఉన్నాడు స్టేషన్ అన్న అన్నాడు. ఆ అబ్బాయి అన్నాడు, అన్న నువ్వు ఇక్కడ ఎందుకు తిరిగావు నాకు అర్థమైంది, నువ్వు కనుక ఈ బిల్డింగ్ పైనుంచి దూకటం మీద అని చేస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు తప్పు చేసే దూకావు అంటారన్న అన్నాడు. అయినా సర్లే అని చెప్పి వెనక్కి వచ్చి ఒకటైతే అనుకున్నా నేను దేవుడిని ఒక్కటే మాట్లాడిగాను, ఏమని నేను తప్పు చేయలేదు, తప్పు చేశానని అనిపిస్తే వీళ్ళ చేతిలో బలి చేయి, తప్పు చేయలేదని అనిపిస్తే నీకు నా ఇంటికి పంపించు నా పిల్లల దగ్గరికి అన్నా. అంతే, అట్లా నేను ఇంటికి వచ్చాం. మేము ఇంటికి వచ్చేసరికల్లా మా పిల్లలు సోఫాల్లో పండుకొని వెల్కమ్ డాడీ అని చెప్పి పండుకొని సోఫాల్లో పలకలు పట్టుకొని పలకలు పెట్టుకొని పలకలు ఒళ్ళెట్టి పలకలు పెట్టుకొని పండుకొని నిద్రలు పోయారు చిన్నపిల్లలు 6-5 సంవత్సరాల లోపు. అట్లా పండుకొని సోఫాల్లో నిద్రలు పోతున్నారు. మేడం మీ సైకలాజికల్ ఫీలింగ్ అప్పుడు బయటకు వస్తారు వస్తారు అనుకున్నారా? గట్టి నమ్మకంలో ఉన్నారు అంటే దేవుడి దగ్గర అలా పూజిస్తాం అలాగే చేశారా? నేను దేవుణ్ణి బాగా నమ్ముతానరా, యేసు ప్రభుని నమ్ముతాను నేను. నాకు ఇష్టమైన దేవుడు ఆయన. అంటే నేను ఈ దేవుడే గొప్ప ఆ దేవుడే గొప్ప అని నేను ఎవరి భక్తిని నేను అట్లా డిస్క్రైబ్ చేయను, ఎవరిని అట్లా తప్పు పట్టను. నేను ఇప్పుడు నేను నమ్ముకున్న దేవుడు నాకు, నేను ఆయన నమ్ముకోవటం వల్ల నాకు నా జీవితంలో ఇన్ని గొప్ప మేలు జరిగినాయి అని నేను నమ్ముతాను. అంటే ఆ సిచ్యువేషన్ తర్వాత మీరు ఎక్కువ చెప్పలేదా పాలిటిక్స్ ఎందుకు మనకి చెప్పారు? చెప్పాను, ఒకసారి చెప్పాను. మనకొద్దయ్యా మనకొద్దు అని. కానీ అన్నం చూసిన తర్వాత ఎప్పుడు ఆ మాట అనిపించలేదురా. జగనన్న కష్టం ముందు మా కష్టం చాలా చిన్నది. ఇప్పుడు అర్థమైంది సార్ మీకు ఎందుకు ఎంత ధైర్యం అని. మీ మేడం కానీ ఎంత సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఖచ్చితంగా. అంటే మీరు ఇమోషనల్ అయిన ఇన్సిడెంట్ ఏమున్నాయి? ఎవరితో? సార్తో. ఆయన పొలిటికల్ జర్నీలో టైం దొరకదు ఇంకా అదే. నెక్స్ట్ క్వశ్చన్ మేడం, ఇంకా మీ పర్సనల్ అడగండి. పర్సనల్ ఏముండదు. చదివిన స్కూల్ అది చెప్పమా? నాకేం తెలుసు అంత అవసరం ఏముంది, అంత అవసరం ఉంది. నేను ఒకటే అమ్మాయి ఏదో బీఎస్సీ నర్సింగ్ చదివి సర్టిఫికేట్ తీసుకొస్తాను అని ఒకటే చెప్పా. నేను సంపాదిస్తే నువ్వు తినాలని నేను కోరుకుంటానమ్మా. నీ సర్టిఫికేట్ కావచ్చు. మంగళగిరి డాక్టర్ గారు ఎవరమ్మాయినా? సాయిప్రసాద్. సాయిప్రసాద్ గారు మాకు ఆ సర్టిఫికేట్ ఉపయోగపడింది.
ఇన్ని లక్షలు ఇస్తామంటే మా దగ్గర లక్ష అనే పదం దొరకనప్పుడే ఆయన ఏదో లక్షలు ఇస్తానంటే నేను ఒకటే మాట చెప్పా, నీ సర్టిఫికెట్ అమ్ముకున్న తాలూకున్న డబ్బులు నాకు రావడం కూడా ఇష్టం లేదు, నేను తెచ్చి కష్టపడి నేను తెచ్చి ఇచ్చిన రూపాయే నువ్వు వాడుకోవాలి, నేను తెచ్చిన ప్రతి వస్తువుని మాత్రమే నువ్వు వాడుకోవాలి, మీ ఇంటి దగ్గర నుంచి రావడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఏమి రానేలా. నేను చేసే ప్రార్థన గొప్పదని నమ్ముతారా, లేకపోతే నా అదృష్టం గొప్పదని నమ్ముతారా, లేకపోతే మీ శక్తి సామర్థ్యాలు గొప్ప అని నమ్ముతారా మా? ఇది మంచి క్వశ్చన్. ఇది మనకి అన్నీ అనుకూలించినప్పుడు లాజిక్గా చెప్తారా సార్? అన్నీ అనుకూలించినప్పుడు ఏమనిపించదు అంటే మనం ఎదురయ్యేటప్పుడు మై మిస్టేక్, అమ్మాయి ఎదురయ్యి ఇవాళ నీకు పని వద్దు వెళ్ళిమావి అంటే అమ్మాయి అందే అయిపోయింది అని అనుకోను నేను, అది బయటకు కూడా చెప్పను. దేవుడు నీతో ఆ మాట చెప్పించాడు అనుకుంటాను. సో ఫస్ట్ రౌండ్ ఇలా కంప్లీట్ అయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్దాం. రెండు బోర్డ్స్, మీ అండ్ షీ. దేనికి రవి? రెండు బోర్డ్స్, మీ అండ్ షీ. సో మీ అంటే మీరు, హీ అంటే సార్. సార్ మీ అంటే మీరు, షీ అంటే మేడం. ఇప్పుడు రెండు క్వశ్చన్స్ అడుగుతాము, ఎవరికి కరెక్ట్ అనిపిస్తుంది ఆ పర్సన్ ఎత్తారా బోర్డ్. ఓకే, ఎవరికి ఎక్కువ పేషెన్స్ ఉంది మేడం కా సార్ అని పెట్టారు సార్? కోపం ఎవరికి ఎక్కువ వస్తుంది? పేషెన్స్ కూడా మీకే ఎక్కువ వస్తుంది, కోపం కూడా మీకే ఎక్కువ వస్తుందా? సైలెంట్గా ఎవరు ఎక్కువ ఉంటారు? అంటే మీకు కోపం వస్తుంది, సైలెంట్గా ఉంటారు, పేషెన్స్గా. అవును నిజమే. అది అంటే కొంతమందికి కోపం వచ్చిన వాళ్ళకి పేషెన్స్ ఉండదు కదా? లేదు, ఫైనల్లో కోపపడతాం. అంటే అన్ని గుణాలు ఉంది అని చెప్తారు. అవసరం మేరకు పార్టీస్కి వెళ్ళడం ఎవరికి ఇష్టం ఎక్కువ? గొడవ అయితే సారీ చెప్పేది ఫస్ట్ ఎవరు? సరే పెట్టుంటారు మీ సార్ సార్. ఓకే, ఇద్దరు మీ అని పెట్టారు, ఇద్దరు ఫస్ట్ వచ్చి చెప్తారా? సర్దుకోవడమే కదా, తప్పుదా? తప్పదు కదా. షాపింగ్కి వెళ్ళడం ఎవరికి ఇష్టం ఎక్కువ? ఇద్దరు. దీంట్లో మాత్రం సేమ్ ఇద్దరిది, షీ. ఫోన్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు? ఫోన్ సార్ సార్, షీ మేడం, హీ. అసలు మ్యాక్సిమం ఇద్దరు ఆన్సర్స్ టోటల్గా ఆపోజిట్గానే ఉన్నాయి. అంటే ఒకళ్ళ మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ఇదే కదా, నువ్వు ఎక్కువ వాడుతున్నావు నువ్వు ఎక్కువ వాడుతున్నావు అని చెప్పుకోవడం ఇది. నాకే అవసరం, వాళ్ళకేం ఖాళీగా ఏం తోచిపడి కాక నాకు అవసరమే వాడతాను, వాళ్ళకి తోచిపడి కాక వాడతారు. సో ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయ్యింది. నమస్తే సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ ప్రోగ్రామ్ ఇలా జరిగింది. సో నెక్స్ట్ వీక్ ఇంకో సెలబ్రిటీ కపుల్తో కడుదాం. సో అప్పటికి బాయ్.